హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. రష్మి గౌతమ్ ఏప్రిల్ 27న ఈమె పుట్టినరోజు. ఒకప్పుడు తన పేరు ఎవరికైనా తెలిస్తే బాగుండు అనుకుంది ఈమె. కానీ ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు ప్రేక్షకులుండరేమో. సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బర్త్డే రోజు సాధించిందని చెప్పుకుంటారు. కానీ సాధించడానికి రష్మి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? ఒక్క అవకాశం అంటూ చెప్పులరిగేలా తిరిగింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాలో ఏ ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని ఆఫర్స్ ఇచ్చింది. సీనియర్ దర్శకులు సినిమాలో నటించిన తర్వాత కూడా రష్మిని తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు నరకం చూసింది. ఏ ఆఫీస్ పడితే ఆఫీస్కు వెళ్ళి ఫోటోలు ఇవ్వడమే కాకుండా ఆడిషన్స్ కూడా చేసింది. హోలీ, కరెంట్ లాంటి సినిమాల్లో నటించిన రష్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఆమెకు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలు హోస్టింగ్ చేసే అవకాశం వచ్చింది. అనసూయ గర్భం దాల్చడంతో కొన్ని వారాల పాటు ఆమె తప్పుకోవడంతో రష్మి గౌతమ్కు కలిసి వచ్చింది. దాంతో అలా ఆమెకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయ్యింది. ఆ రోజు మొదలైన రష్మి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ షోలో హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని హాట్ షోతో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనసూయ రీఎంట్రీ ఇచ్చిన కూడా అప్పటికే పాతుకుపోయింది. సుడిగాలి సుధీర్తో ఈమె కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. తెలుగులో నటించిన తర్వాత అప్పట్లో తమిళ సినిమాలో కూడా నటించింది రష్మి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అయినా కూడా ఆమెకు అక్కడ గుర్తింపు రాలేదు. వరుసగా హీరోయిన్ సేంత్రాలి పాత్రలో నటించిన రష్మి గౌతమ్ జబర్దస్త్ తర్వాత హీరోయిన్గా ప్రమోట్ అయ్యింది. అప్పటి నుంచి డబ్బులకే తన ప్రాముఖ్యత అని చెప్పింది రష్మి. తనకు హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పుడు నటించడంలో తప్పేం లేదు, డబ్బులు వస్తున్నప్పుడు గ్లామర్ షో చేయడంలో తప్పేం లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ గ్లామర్ షోలో రష్మిని మించిన వాళ్ళు లేరేమో అనేంతగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి ఒకప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగిన రష్మి ఇప్పుడు స్టార్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.